నమస్తే గురుజీ నమస్తే గురుజీ ఈరోజు మనం వృషభ రాశి వారికి సంపూర్ణ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకుందాం వీరితో పాటుగా అందులో నక్షత్రాలు వారు కూడా వస్తారు కాబట్టి ఒక్కొక్కరి తత్వం కొంచెం వేరే వేరేగా ఉంటుంది ఫలితాలు వేరేగా ఉంటాయి కాబట్టి ఒకసారి వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి తెలియచేస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వృషభరాశి అనేటువంటిది మనకి ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు ఇది రెండవది మేషన్ నుంచి తీసుకుంటే సెకండ్ వన్ అలాగే ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు కూడా తీసుకున్నట్లయితే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రము అండ్ మురుగుర ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఇందులో సహజంగానే వృషభ రాశి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది మీరు చూడొచ్చు చాలా ఓపిక చేస్తారు పని ఓపిక ఎక్కువగా ఉంటుంది చాలా ఓపిక పట్టారండి అంటూ ఉంటారు వాళ్ళ పనుల్లో కాకపోయినా వాళ్ళ చేతల్లో అయినా చాలా చాలా పేషెన్స్ 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 ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ బలమే అది చెప్పాలంటే అందులో కృతిక రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటే రోహిణీ నక్షత్రం వాళ్ళు చాలా ఈజీగా కలిసిపోయే తత్వం మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు మృగశిర నక్షత్రం వాళ్ళు ఏంటంటే కాస్త స్పైసీగా ఉంటారు ఆకర్షణీయంగా పనులు చేస్తుంటారు ఆకర్షణీయంగా ఉంటారు కూడా వీళ్ళకి సర్వసాధారణంగా ఏంటంటే వీళ్ళకి ఎంతసేపు కూడా చెప్తున్నటువంటి మాస్టర్స్ ఇంకా బాగా చెప్పొచ్చు ఇంకా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు నేనైతే ఇంకా ఇలా ఏమో ఇలా ఏమో అనే ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి సర్వసాధారణంగా ఇంకోటి ఏంటంటే మీరు గనక గమనించినట్లయితే వృషభ రాశి వారు మీరు అబ్జర్వ్ చేస్తే లగ్నం కానీ రాశి కానీ వృషభం తల తిప్పి చూడకుండా తల ఇలాగే పెట్టి చుట్టూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు అలాగే అందులో రోహిణీ నక్షత్రం వారి కళ్ళు బాగుంటాయి వృషభ రాశిలో మిగతా నక్షత్రాల కంటే కూడా మిగతా వారివి కొంచెం చిన్న కళ్ళు ఉండొచ్చు బట్ రోహిణి వాళ్ళు కొంచెం పెద్ద కళ్ళు కళ్ళు బాగుండడం జరుగుతుంది ఇది సహజంగా వృషభ రాశి వారికి తత్వం ఇది మరి వృషభ రాశి వారికి ధనం ఆదాయం ఏ విధంగా ఉంటుంది ఎటు నుంచి ఉంటుంది ఎక్కువగా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి సర్వసాధారణంగా ఒక ఐడియా ద్వారా ఆదాయం ప్లానింగ్ ద్వారా ఆదాయం అండ్ బిజినెస్ ద్వారా ఆదాయం వీళ్ళ మాటలు కూడా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆలోచించిన తర్వాత మాట్లాడతారు మాట్లాడి ఎప్పుడు కూడా వీరు ఆలోచన ముందు మొదలై తర్వాత మాట వస్తూ ఉంటుంది మాట కూడా చాలా క్లారిటీగా ఉంటుంది ఏదో మింగేస్తున్నట్టో అట్లా ఉండదు వీళ్ళకి క్లారిటీ సౌండ్ కూడా మంచి క్లారిటీ ఉంటుంది రాశి వారికి అంతేగాని కొంతమంది చూడండి పీల గొంతు అట్లా ఉంటే చూసారు కదా వీళ్ళది అలా ఉండదు అవతల వాళ్ళకి ప్రేమను చూపిస్తున్నట్టుగా మాట ఉంటుంది వీళ్ళ మాటల్లో లవ్ కనబడుతూ ఉంటుంది మనకి అలాగే బిజినెస్ అకౌంట్స్ అండ్ టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన కాలేజెస్ స్కూల్స్ అండ్ లా రిలేటెడ్ సంబంధించినటువంటి అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇట్లాంటివి ఉంటాయి వీళ్ళకి మరి కుటుంబ పరంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే వీళ్ళకి రిలేషన్స్ బాగానే మెయింటైన్ చేస్తారు ఎమోషన్ కనెక్టివిటీస్ ఉంటాయి కుటుంబంతో నల్ల సందేహం లేదు అండ్ కుటుంబీకులు కూడా సర్వసాధారణంగా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇంట్లో కుటుంబీకులు మీరు వృషభ రాశి వారి కుటుంబీకులు చూసినట్లయితే ఖచ్చితంగా బిజినెస్ పీపుల్ అయ్యి ఉంటారు నైంటీ పర్సెంట్ మంచి ర్యాపోనే ఉంటుంది కుటుంబంతో కాకపోతే వీళ్ళకి మెరుకు పాడవకూడదు సర్వసాధారణంగా వృషభ లగ్నం కావచ్చు వృషభ రాశి కావచ్చు ఎప్పుడు సెకండ్ హౌస్ ఎంత బాగుంటే అంత కుటుంబం బాగుంటుంది మెరుకు పాడైతే కుటుంబీకులతోనే గొడవలు వస్తాయి వీళ్ళకి భూముల మూలంగా గొడవలు వస్తాయి పర్టికులర్ వీళ్ళకి మరి వీరు ప్రయత్నాలు ఏవైనా చేస్తే ఎంతవరకు ఫలిస్తాయి వీళ్ళు కనుక మీరు వీళ్ళ ప్రయత్నం కనుక అబ్జర్వ్ చేస్తే కనుక వీళ్ళు ఒకటి అనుకుంటే వీళ్ళ ప్రయత్నం వాచా కర్మణ పూర్తిగా అందులో ఉంటారండి ఇంకక్కడ అప్పటి వరకు వాళ్ళు శత్రువుగా భావించే వ్యక్తుల్ని కూడా ఇంకా సమాజం మొత్తం కూడా వీళ్ళు నాకు మిత్రుడని చెప్తారు ఇంక అక్కడి నుంచి అంటే వాళ్ళంతా ఇన్వాల్వ్ అయిపోతారు అంటే కల్లో కూడా వీళ్ళు పలానా ప్రయత్నం గురించి ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళ డ్రీమ్లో కూడా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళ ప్రయత్నం గురించి అంత గా వెళ్తారు ప్రయత్నం విషయంలో ఓకే మరి వృషభ రాశి వారు విద్యార్థి స్థాయిలో ఉంటే కనుక వారికి ఎలా ఉంటుంది విద్యార్థులు ఎక్కువగా వీళ్ళు వృషభ రాశి వారు కనుక విద్యా సంబంధించిన తీసుకున్నట్లయితే మెడికల్ సైన్స్ సైన్స్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ సంబంధించిన అండ్ అలాగే ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అండ్ ఆస్ట్రాలజీ రిలేటెడ్ సంబంధించిన కూడా చదువుతారు వీళ్ళు ఎక్కువగా అండ్ అలాగే చూసినట్లయితే పొలిటికల్ రిలేటెడ్ సంబంధించిన ఎంబీఏఎస్ ఇట్లాంటివి ఎక్కువగా చదువుతారు వీళ్ళు ఓకే ఏవైనా కొత్త కొను కొనుగోళ్లు చేయాలంటే వస్తువులు వాహనాలు గృహాలు వారికి ఎలా ఉంటుంది మీరు కనుక వీళ్ళ హౌస్ కనుక చూసినట్లయితే ఎప్పుడు కూడా ఒక రాయల్ లుక్ ఉన్నటువంటి గృహం ఉంటుందండి వీళ్ళకి హౌస్ తీసుకున్నా లేనట్లయితే ఒక వెహికల్ తీసుకున్న ఏదో తక్కువ లుక్ ఉండేటువంటి వెహికల్స్ వీళ్ళు తీసుకోరు సర్వసాధారణంగా ఒక డిఫరెంట్ లుక్ ఉండాలి ముఖ్యంగా రాయల్ లుక్ ఉండేటువంటివే వీళ్ళు తీసుకుంటారు ఒక ఆభరణాలు ఒక స్త్రీ ఆభరణం ధరిస్తుంది సంథింగ్ రాయల్ లుక్ అంటే ఆ ఆభరణం వల్ల ఆమెకు అందము లేదా ఆభరణానికి అందం వస్తుందేమో అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ఇది సెలక్షన్ అనేటువంటిది అలా ఉంటుంది ఓకే మరి ప్రేమికులైతే కనుక వారికి కలిసి వచ్చే వ్యవహారాలు ఉంటాయా లేకపోతే వారు దానికి దూరంగా ఉండడం మంచిదా వీళ్ళు యాక్చువల్గా ఏంటంటానండి వీళ్ళకి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో వీళ్ళు ఎక్కువగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్తో ప్రేమగా ఉంటారు ఎక్కువగా వీళ్ళు చూసినట్లయితే బంధువులతోని ఫ్రెండ్స్తో మంచి ప్రేమగా ఉంటారు వీళ్ళకి ఏంటంటే మనకు ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు లవ్ చేస్తున్నారా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అనే ఒక క్లారిటీ మనం తెచ్చుకోవడం చాలా టైం పడుతుంది ఫస్ట్ వీల్ ఫస్ట్ అసలు వీళ్ళు అంత క్లారిటీ ఇవ్వరు తొందరగా లవ్ చేస్తున్నానా ఫ్రెండ్షిప్లో ఉన్నానా అనేటువంటిది క్లారిటీ ఇవ్వరు ఫ్రెండ్షిప్ చేస్తున్నా అంటారు అందులో లవ్ కనిపిస్తుంటుంది లవ్ చేస్తున్నా అంటే అందులో ఫ్రెండ్షిప్ కనిపిస్తుంటుంది అట్లా ఉంటూ ఉంటుంది కాబట్టి ఏంటంటే వీళ్ళు తొందరగా కన్క్లూజన్ తీసుకురారు చెప్తూ ఉంటారు అందులో ఇంటర్నల్గా ఇంకొక అర్థం ఉండేలా ఉంటూ ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే సెకండ్ హౌస్ ఈజ్ సైన్ వీళ్ళకి ఫిఫ్త్ హౌజ్ ఈజ్ సైన్ అంటే ప్రేమస్థానము డియోల్టీలోకి వెళ్ళింది డివల్టీలో వెళ్ళినప్పుడు ఆ తత్వాలు ఉంటాయి సహజంగా మరి సంతాన సంబంధిత విషయాలు ఎలా ఉంటాయి సహజంగా మీరు వృషభ రాశి కానీ వృషభ లగ్నంగా తీసుకుంటే ఖచ్చితంగా ఇద్దరు సంతానం గ్యారంటీగా ఉంటారు నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కేసెస్లో వాళ్ళ జన్మజాతకంలో సంతాన కారకుడు సన్ను గుజ్జు పిట్టరు ఏదైనా స్పాయిల్ అయితే ఒక్కలే ఆగిపోవడం లేనట్లయితే రెండు మూడు గ్రహాలతో కలిసి ఉంటే ఇద్దరికంటే ఎక్కువ ఉండడం కానీ నైంటీ పర్సెంట్ ఇద్దరు ఉంటారండి గ్యారెంటీ ఇద్దరు లేకుండా ఉండదు వీరికి సంతానం అందులో ఒక పురుషాస్త్రీ గ్యారెంటీకి వృషభ రాశి ఆ వృషభ పురుష పురుషాస్త్రీ గ్యారెంటీ గ్యారంటీ అయితే వాళ్ళు కూడా ఎట్లా అంటే మంచి తెలివైన వాళ్ళుగా అంటే ఇంటెలిజెంట్ సంతానము బాగా తెలివిగా ఉంటారని మనకు గ్యారంటీగా చెప్పచ్చు ఇన్ కేసు వృషభ రాశి వారు రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుంది వీళ్ళకి అసలు రాజకీయాలు వీళ్ళు బాగా చేయగలుగుతారండి వీళ్ళు ఎందుకంటే రాజకీయం అంటే ఇంటెలిజెంట్ అంటే ఎప్పుడు ఏ మాట ఎక్కడ వాడాలి రాజకీయం ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటిది రాజకీయం కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క నిర్ణయాలని నోటి ద్వారా ఎంతవరకు చెప్పి ఆపాలో అంతవరకు వాళ్ళు అలా చెప్పి అక్కడ వరకు కరెక్ట్గా ఆపి అవతల వాళ్ళని కరెక్ట్గా ఆట ఆకట్టుకోగలరు బాగా రాణిస్తారు రాజకీయాల్లో వీళ్ళు మరి ఈ వృషభ రాశి వారు క్రియేటివ్ ఫీల్డ్స్లో కనుక ఉంటే వారికి ఎలా కలిసి వస్తుంది సహజంగానే వీళ్ళకి ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్స్ బాగానే కలిసి వస్తుంది ఎందుకంటే గుడ్ లుకింగ్ ఉంటారు సార్ సాధారణంగా సినిమా యాక్టర్స్ అండ్ ఇట్లాగా అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రెండు రకాల ఆదాయాలు క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా టూ టూ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా అంటే రెండు మూడు రకాల ఆదాయం వీళ్ళ సొంతం ఉంటుంది సహజంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి బట్ క్రియేటివ్లో హావభావాలు పండించడం కూడా బాగానే ఉంటుంది అంటే వీళ్ళు పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోయినా మిచ్చు ఉండే అజయ్ దేవ్గన్ అజయ్ దేవ్గన్ ఫేస్ చూస్తే చక్కమొహన్లా ఉంటుంది కానీ అందులోనే మనకు హావభావాలు కనిపిస్తూ ఉంటాయి మీరు కనుక ఏదైనా మూవీస్లో చూసినట్లయితే ఎక్స్ప్రెషన్స్ కనబడకుండా ఎక్స్ప్రెషన్స్ మనకు తెలుస్తూ ఉంటాయి అలా వీళ్ళు పండించగలుగుతారు కూడా అండ్ అప్పులు తీసుకునే విషయాలు వీటిల్లో ఎలా ఉంటుంది వీరికి వీళ్ళకి ఎలా అంటారండి రాశి అండ్ సిక్స్త్ లాంటి ఒక్కడయ్యాడు శుక్రుడు అయ్యాడు అప్పులు కానీ శత్రుత్వాలు కానీ వాళ్ళన్నీ ఎలా ఉంటాయంటే శత్రువుని కూడా వీళ్ళు ఎలా అంటే చాలా జాగ్రత్తగా అంటే వీళ్ళకి ఏదైనా గొడవ ఉన్నా బయటకు ఎక్స్ప్రెస్ చేయరండి శత్రుత్వాలను బయటకు ఎక్స్ప్రెస్ చేయడం తొందరగా చాలా స్మూత్గా వెళ్తుంది వీళ్ళ శత్రుత్వం కూడా ఓకే అలాగే అప్పుల విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీనస్ పాయిల్ అయ్యాడు అంటే అప్పుల మూలంగానే ఇబ్బంది పడతారు వీళ్ళు వీనస్ బాగుంటే అప్పుల మూలంగా వీళ్ళు పైకి వస్తారు అంటే వీళ్ళ మనం చూసుకోవాల్సింది శుక్రుడు ఎలా ఉన్నాడు శుక్రుడు మంచి గ్రహాలతో ఉన్నాడు నువ్వు అప్పు ఇవ్వడం ద్వారా కొంతమంది చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు బాగుస్తుంది వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళు రూపాయి ఇస్తే రూపాయికి రూపాయి వస్తూనే ఉంటుంది వాళ్ళకి ఎక్కడ డబ్బులు ఎక్కడికి ఇవ్వాలి అంటే శుక్రుడు మంచి ప్లేస్లో ఉండాలి స్వక్షేత్రాల్లో అని మూత్రగ్రహాలతో ఉంటే వీళ్ళు చిట్ ఫండ్స్ నడపవచ్చు డబ్బులు అప్పులు ఇవ్వచ్చు అప్పుల ద్వారా వీళ్ళు బాగుపడతారు శుక్రుడు పాడయ్యాడు వీళ్ళకి అప్పు తీసుకున్న దగ్గర నుంచి ఇచ్చిన దగ్గర నుంచి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి వీళ్ళకి అయితే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మరి వీళ్ళకి ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి శుక్రుడు కాబట్టి బయట కనబడేవి ఏమీ ఉండవండి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ లోపల పెయిన్ కానీ ఇన్నర్గా ఏదో ప్రాబ్లం ఉన్నటువంటిది బయటికి మనిషి చూడడానికి ఆకారం బాగానే ఉంటారు కానీ ఇన్నర్గా సుఖం తగ్గించే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వీళ్ళకి ఎక్కువగా అంటే అన్ఈజీగా ఉండే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి అది చూసుకోవాలి ఓకే వివాహ సంబంధిత విషయాలు భాగస్వాములతో ఎలా ఉంటారు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగస్వామి వీళ్ళ భాగస్వామి మూడు స్ట్రాంగ్ అండి స్ట్రాంగ్గా లేనటువంటి భాగస్వామి వీళ్ళకి రారు నైంటీ పర్సెంట్ అలాగే వీళ్ళ జీవిత భాగస్వామి వీళ్ళకి వివాహం అయిన తర్వాత వీళ్ళ రకరకాల ప్రాంతాలు తిరగడం విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది వీళ్ళకి అలాగే వీళ్ళ జీవిత భాగస్వామి కూడా రకరకాల ప్రాంతాలు విదేశాలు వెళ్ళడం కూడా జరుగుతుంది వృషభ రాశి వారికి ఆ యోగం యాక్టివేషన్ అవుతుంది వీళ్ళకి ఓకే ఆకస్మికంగా వీరికి ఏమైనా జీవితంలో మంచి లాభాలు నష్టాలు ఎదురవుతాయా ఆకస్మికంగా లాభం అనేటువంటిది వీళ్ళకి ఏంటంటే బ్యాంక్స్ ద్వారా అకౌంటింగ్స్ ద్వారా అండ్ అట్లాగే కొన్ని ధార్మికమైనటువంటి విషయాల ద్వారా ఇవి ఎక్కువగా వీళ్ళకి ఉంటాయి ఖచ్చితంగా ఆకస్మికంగా వీళ్ళకి అప్ అండ్ డౌన్ చాలా మంచి అప్ అండ్ డౌన్ చూస్తారు వీళ్ళ లైఫ్లో సడన్ రేజ్ని చూస్తారు అబ్బా అసలు ఈ రేంజ్కి ఎవరు వెళ్ళలేదు ఈ ఫీల్డ్లో అనేటువంటిది చూస్తారు ఇంత రేంజ్కి వెళ్ళి ఈ డౌన్కి వెళ్ళిపోయారు ఏంటి అనేది చూస్తారు మళ్ళీ అగైన్ మళ్ళీ రేజ్ అవ్వడం కూడా మనం చూడొచ్చు వాళ్ళు చాలా అప్ అండ్ డౌన్ చాలా బాగుంటాయి వీళ్ళకి లైఫ్లో సాధారణంగా ఈ రాసివారు ఉన్నత చదువులు చదువుకుంటారా ఇన్ కేస్ చదివితే వారికి కలిసి వస్తుందా చదవాలనుకుంటే వీళ్ళు ఎప్పుడు కూడా అండి ఉన్నత చదువు అనేటువంటిది ఒక ప్రొఫెషన్ ఫిక్స్ అయి ఉన్న ఉన్నత చదువులు చదువుతారు లేదా ఉన్నత చదువులు ఏదైతే చదివారో ఆ ప్రొఫెషన్లో ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతారు ఇంక వీళ్ళు కొంతమంది చూడం ఉన్నత చదువులు చదువుతారు ఒక డాక్టర్ చేస్తారు కానీ వాళ్ళు యాక్టర్గా ఫిక్స్ అవ్వచ్చు అంటే యాక్టర్గా చేస్తూ ఉండొచ్చు లేదా ఒక ఇంజనీరింగ్ చదివి ఇంకోటి ఏదో హోటల్ పెట్టుకోవచ్చు కానీ వీళ్ళ విషయం అట్లా కాదు ఏదైతే ఉన్నత చదువులు చదువుతారో దాన్నే ప్రొఫెషన్గా నూటికి నూరు శాతం తీసుకుంటారు అందులో డౌట్ లేదు వీరు సాధారణంగా పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ లేదంటే దూర ప్రయాణాలు ఎక్కువగా చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయా చాలా ఎక్కువ ఉంటాయండి వీళ్ళకి పుణ్యక్షేత్రాలు ఎక్కువ ఉంటాయి అండ్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అనేటువంటిది వీళ్ళ కర్మలో ఆల్రెడీ నిర్మితమై ఉంటుంది వీరికి వృషభ రాశి వారికి వీళ్ళ కర్మలు తొలగిపోవడానికి కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వీళ్ళ కర్మలు చాలా మటుకు నలిఫై అయిపోతూ ఉంటాయి మరి వృత్తిపరంగా ఎలా ఉంటుంది గురుజీ వృత్తిపరంగా ఎలా ఉంటుంది అంటారంటే వీళ్ళు ఎక్కువగా గైడింగ్ నేచర్ రిలేటెడ్ వృత్తుల్లో ఉంటారు వీళ్ళు గైడింగ్ వీళ్ళు ఎంతసేపు ఎంత గైడింగ్ దాంట్లో ఉంటే టీచింగ్ అకౌంట్స్ లేనట్లయితే యాస్ట్రాలజీ లాంటిది లేనట్లయితే ఒక ప్రో ఒక ఒక పెద్దగాను ఇట్లాంటివి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది మరి వీరు జీవితంలో ఏ వృత్తిలో ఉన్నా కూడా ప్రమోషన్స్ అవి కూడా బాగా లభిస్తాయి అంటారా వీళ్ళకి సడన్గా జరుగుతాయండి ప్రమోషన్స్ ఎప్పుడు కూడా అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమోషన్స్ జరగడము అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రెండ్స్తో కట్టవడం కావచ్చు ఫ్రెండ్స్తో ఇబ్బంది కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రెండ్స్ మూలంగా ఏదైనా మార్పులు అన్ఎక్స్పెక్టెడ్ మార్పులు కూడా జరుగుతాయి ఫ్రెండ్ పాత్ర వీళ్ళ లైఫ్లో చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంటుంది ఒకటి ప్రమోషన్స్ కూడా సడన్గా అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇక్కడికి మారిపోతామని సడన్ చేంజెస్ ఇట్లాంటివి జరుగుతాయి సడన్ లాభాలు ఉంటాయి వీళ్ళకి ఓకే మరి వీరు బిజినెస్లు చేయవచ్చా చేస్తే లాభాలు ఉంటాయంటారా బిజినెస్లో ఎట్లా అంటానండి వీళ్ళు సర్వీస్ రిలేటెడ్ చేయాలి ప్రోడక్ట్ రిలేటెడ్ చేయకూడదు ప్రోడక్ట్ రిలేటెడ్ చేస్తే చాలా మటు ప్రాబ్లం వస్తుంది అయితే ఇది బిజినెస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ చాట్లో ఎప్పుడు కూడా అసలు మనీ ఇచ్చే ప్లానెట్ ఏది ఉంది అని పట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎవరి జాతక చక్రంలో అయినా మనీని ఇచ్చే ప్రోడక్ట్ వేరుగా ఉంటుంది ప్రోడక్ట్ రిలేటెడ్ చేయాలా బిజినెస్ లేదా సర్వీస్ రిలేటెడ్ చేయాలనేటువంటిది ఉంటుంది ఏ టైంలో చేయాలనేటువంటిది ఉంటుంది ఏ ప్రోడక్ట్ చేయాలని ఉంటుంది అది పర్సనల్ చార్ట్ చూసి డిసైడ్ చేయాలి దీనికంటే కూడా ఇది ఓన్లీ బేసిక్ లెవెల్ చెప్పడానికి మాత్రమే వీరికి విదేశీ యోగాలు ఉంటాయా విదేశీ యోగాలు ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత యాక్టివేషన్లోకి వస్తాయి ఖచ్చితంగా అందులో ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్స్ మూలంగా జీవిత భాగస్వామి మూలంగా అండ్ అలాగే విద్య మూలంగా కూడా వీళ్ళు వెళ్తారు అక్కడికి వెళ్ళి అక్కడ స్థలాలు గృహాలు కూడా సంపాదించుకుంటారు వీళ్ళు ఓకే సాధారణంగా వీరు ఖర్చులు దేనికి పెడుతుంటారు వీళ్ళు ఎక్కువగానండి వీళ్ళ డిజైర్స్ నెరవేర్చుకోవడానికి వీళ్ళు జీవిత భాగస్వామి కోసం పెడుతూ ఉంటారు అండ్ అలాగే వీళ్ళ లైఫ్లో వీళ్ళ గోల్స్ నెరవేర్చుకోవడానికి ఎక్కువ పెడుతుంటారండి వీళ్ళు మరి మొత్తంగా లైఫ్ సాఫీగా సాగిపోవాల ఎలాంటి ఆటంకాలు లేకుండా అంటే ఏ దేవతారాధన చేసుకోవాలి వీళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సింది విష్ణు సహస్రనామాలు వినాలి వీళ్ళు ఎంత విష్ణు సహస్రనామాలు వింటూ ఉంటే చేస్తూ ఉంటే వీళ్ళకంత ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది అండ్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ ఉండాలి ఎంత వెళ్తూ ఉంటే అంత గ్రోత్ వస్తూ ఉంటుంది వీళ్ళకి ശ്രീമാത്രേ okay, നമ